Hi guys, welcome back to my channel. Iroj ne anu meeku vegetable pulao ela cheyalo chupistunanu. Idi chaala simple, 10 to 15 minutes lo ayipothundi. Asal spicy ga undadu, chaala light ga untundi. So ikka nenu first oka 1 cup rice teeskoni neat ga wash cheseskoni oka 10 minutes mundu water పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత మనకి పులావ్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్, ఇంకా కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ టమాటో, ఒక బంగాళదుంప, పచ్చి బఠానీ, ఇంకా క్యారెట్, ఇంకా బీన్స్ కొంచెం కొంచెం చాప్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను మన పులావ్లోనే యాడ్ చేసుకోవడానికి. వెజిటబుల్స్ అన్నీ కొంచెం ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి, సో బాగుంటుంది. తర్వాత మనకి మసాలా దినుసులు కూడా కావాలి. ఇక్కడ నేను లైట్గా షాజీరా, ఒక 2 యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క తీసుకున్నాను. తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని నేను ఇక్కడ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను నెయ్యితో చేసుకుంటున్నాను, మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి బాగా కాగిన తర్వాత నేను చూపించిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, ఇంకా గ్రీన్ చిల్లీ, పచ్చిమిరపకాయలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది అసలు స్పైసీగా ఉండదు, చాలా లైట్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆనియన్స్ వేగేలోగా నేను పక్కన అల్లం ఇంకా వెల్లుల్లిపాయలు దంచుకుని పక్కకు పెట్టేసుకుంటున్నాను. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది కూడా యాడ్ చేసుకొని, నాకు ఇలా దంచుకుని వేసుకుంటే నచ్చుతుంది ఫ్రెష్గా, అందుకని నేను దంచుకుని పక్కకు పెట్టేసుకుంటున్నాను వేసుకోవడానికి ఫ్రెష్గా. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇది కూడా వేసేసుకున్న తర్వాత బాగా అల్లం గార్లిక్ పచ్చి వాసన బాగా పోయినంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ బాగా ఫ్రై అయిపోతే ఆ పచ్చి పచ్చి వాసన వచ్చేస్తుంది. సో జింజర్ గార్లిక్ పేస్ట్ నీట్గా ఫ్రై అయిన తర్వాత మనం చాప్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, వెజిటబుల్స్ అనేవి కొంచెం ఎక్కువగా తీసుకుంటే మనకి ఆ వెజిటబుల్స్ ఎక్కువగా తగిలి ఆ ఫ్లేవర్ అంతా చాలా బాగుంటుంది. సో చాప్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ అన్నిటికంటే ఆలు ఎక్కువగా వేసుకుంటున్నాను, నాకు ఆలు అంటే ఎక్కువగా ఇష్టం, అందుకని నేను ఆలు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నాను. మీకు ఏ వెజిటబుల్ అయితే ఎక్కువగా ఇష్టం ఉంటుందో అది ఎక్కువగా యాడ్ చేసుకోండి. సో వెజిటబుల్స్ వేసుకున్న తర్వాత లైట్గా ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే చాప్ చేసుకొని పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. టమాటో కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇక్కడ నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ ఇక్కడ లైట్గా వేసుకున్నాను, మళ్ళీ తర్వాత యాడ్ చేసుకుంటాను వాటర్ పోసిన తర్వాత. ఇక్కడ మనకి వెజిటబుల్స్ అనేవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఒక 5 మినిట్స్ దాకా వెజిటబుల్స్ ఫ్రై అవ్వాలి. కొంచెం టైం పడుతుంది వెజిటబుల్స్ ఫ్రై అవ్వడానికి. చూసారు కదా, వెజిటబుల్స్ అన్నీ అలా నీట్గా ఫ్రై అయిన తర్వాత, బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ముందే మనం సోక్ చేసుకున్న రైస్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. చూసారు కదా, రైస్ వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం రైస్ అనేది కొంచెం పొడి పొడిగా వస్తుంది అంతే. చూసారు కదా, రైస్ వేసుకొని బాగా ఒక్కసారి కలుపుకుంది. కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ 1 కప్ రైస్ తీసుకున్నాం కదా, 1:2 రేషియోలో 1 కప్ రైస్కి ఇక్కడ నేను 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోతే ఇక్కడ యాడ్ చేసుకోండి. నేనైతే సాల్ట్ యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసేసి కుక్కర్ పెట్టేసుకున్నాను. కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత మనకి ఇది 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ వస్తే మనకి వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. కరెక్ట్గా 3 విజిల్సే రావాలి. మీ అందరికీ తెలుసు కదా రైస్ ఎంతసేపట్లో కుక్ అవుతుందో. నేనైతే ఇక్కడ 3 విజిల్స్కి పెట్టుకున్నా. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత, ప్రెషర్ పోయిన తర్వాత మనం తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే, అంతే మనకి పులావ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ నాకు ప్రెషర్ పోయిన తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తున్నాను, మనకి పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా వచ్చింది, అసలు స్పైసీగా ఉండదు, చాలా లైట్గా ఉంటుంది, అండ్ ఒక ఫ్లేవర్డ్ రైస్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో నేను చూపించిన రెసిపీని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.